తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారిపై ఫైవ్ స్టార్ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ తిరుపతికి వస్తుండగా లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సుమారు 10:30 AM గంటలకు ఒక 100 కాల్ రావడం జరిగింది. గూడూరు వైపు నుండి లైక్ గూడూరు డిపోకి సంబంధించిన ఆర్టీసీ బస్ అండ్ ఒక ఐచర్ లారీ రెండు తిరుపతి వైపు వెళ్తున్నాయి. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్న వించారి సర్కిల్ దగ్గర ముందర పోతున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ డ్రైవర్ కంప్లీట్ రైట్ సైడ్కి వస్తారు. టువర్డ్స్ తిరుపతి నుండి కాళహస్తికి వెళ్తున్న ఒక ఇథియోస్ కార్ ఎదురుగా రావడంతో కార్ని తప్పించబోయి ముందరిపోతున్న లారీని ఆర్టీసీ డ్రైవర్ గుద్దేస్తారు. దాంతో డ్రైవర్తో పాటు 30 మంది ప్యాసింజర్లలో సుమారు 20 మందికి దెబ్బలు తగలడం జరిగింది. సో డ్రైవర్కి ఏమంటే ఇంటర్నల్ ఇంజురీస్ జరిగాయి, లైక్ స్టీరింగ్ మీద పడిపోవడము, స్టీరింగ్ ఇరిగిపోవడం లాంటివి జరిగింది. ఇంకో ఇద్దరు ప్యాసింజర్లకి దవడ చీలడము, తర్వాత 102% ఏదో పళ్ళు ఊడిపోయినాయని చెప్తున్నారు. అందరినీ అంబులెన్స్లో షిఫ్ట్ చేస్తాము. సో వాళ్ళని చూసుకున్న తర్వాత కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రండి.